కులాల రొచ్చు గురించి నేను మాట్లాడుతున్నానంటే కులాలని రెచ్చగొట్టడం కాదు. ఒక శరీరంలో ఒక రుగ్మత ఒక జబ్బు ఉంటే ఒక డాక్టర్ ఏం చేస్తాడు, ఇక్కడ క్యాన్సరస్ గ్రోత్ ఉంది లేదంటే ఇక్కడ కుళ్ళిపోయింది దీన్ని కట్ చేయాలో లేదంటే ఇక్కడ శుభ్రం చేయాలో అంటాడు. సామాజిక రుగ్మత సమాజంలో జబ్బు ఉంటే ఏం చేయాలి, దాన్ని చెప్పాలి బయటికి, ఈ సమస్య ఇక్కడ ఉంది దీన్ని కడగాలి. నేను కులాల గురించి మాట్లాడుతుంటే నన్ను ఒక సోషల్ డాక్టరింగ్గానే చూడండి తప్ప నేను కులాలను రెచ్చగొట్టే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను అన్ని కులాలని ఒకసారి మా నాయకుల్లో కానీ కింద కానీ ఎవరైనా చూడండి, అన్ని కులాలు ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, బీసీ కులాలు ఉన్నాయి, మైనారిటీ కులస్తులు ఉన్నారు. జీసస్ క్రైస్ట్ని ప్రార్థించే క్రిస్టియన్ సోదరులు ఉన్నారు. ఎప్పుడు కూడా నేను ఈ కులం ఈ మతం అని నేను ఎప్పుడు పట్టింపలేదు. కాకపోతే మన హక్కులు ఎదుటి వారి హక్కులు భంగం కలిగించినంత వరకు ఆ ఉద్దేశం నేను మాట్లాడతాను తప్ప ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన తీసుకొస్తానంటే ఒక సామాజిక సత్యాన్ని అర్థం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాను. అలాగే మతాల ప్రస్తావన లేని రాజకీయం గురించి చెప్పాలి అంటే అసలు మతాల ప్రస్తావన లేకుండా ఉండాలనే కోరిక. అమెరికన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసినప్పుడు బానిసత్వం ఉండకూడదని అనుకున్నప్పుడు అది అమల్లోకి రావడానికి లింకన్ టైం పట్టింది. 16th ఫస్ట్ ప్రెసిడెంట్ ప్రతిపాదిస్తే దాన్ని చేసింది 16th ప్రెసిడెంట్. అలాగే మతాల ప్రస్తావన రాజకీయం రావాలని నేను కోరుకున్నా, జరగాలని నేను కోరుకున్నా, దిశగా మేము అడుగులేస్తా ఉన్నాం. అలాగే నేను చాలాసార్లు హిందువుల దేవాలయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి నన్ను నువ్వు హిందువులకి సపోర్ట్ చేస్తున్నావు అంటే నేను ఒకటే చెప్తున్నానా అలాంటి పెద్దలందరికీ, చర్చి మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తాను, ఒక మస్జిద్ మీద దాడి జరిగినప్పుడు నేను ఖండిస్తాను, ఒక దేవాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా నేను ఖండిస్తాను. దాన్ని అలాగే చూడాలి తప్ప దేవాలయాన్ని దాడి చేస్తున్నప్పుడు ఖండిస్తే తప్పు అని నేను అనుకుని, ఎందుకంటే దానివల్ల ఓట్లు పోతాయని నేను అనుకుని, ఎందుకంటే రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ కల్పించబడింది, ఇంకో మతాన్ని తిట్టే హక్కు ఏ మతానికి లేదు, దానికి నేను కట్టుబడి ఉన్నాను. అలాగే భాషలని గౌరవించే సాంప్రదాయం ఎందుకు ఇది పెట్టానంటే మీకే తెలుసు, మా తెలంగాణ భాషని యాసని మీరు అఘోరపరుస్తున్నారని చెప్పి మీ అందరికీ ఎంత బాధ ఎంత కష్టం ఎంత ఆత్మన్యూనతా భావానికి లోనయ్యారో తెలిసిన వాడిని. నారాజు గాతురా మా అన్నయ్య నేను పెట్టానంటే మీకు చెప్పడానికి, నేను మిగతా వాళ్ళు గౌరవిస్తారో నాకు లేదో నాకు తెలియదు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, మన భాషని మన యాసని నేను గౌరవిస్తున్నాను అది చెప్పడానికి. సంస్కృతుల్ని కాపాడే సమాజం మన బతుకమ్మ ఆడినా మన బోనాలు ఆడినా ఏదైనా సరే మన సంస్కృతి అది. ప్రతి ప్రాంతానికి ఒక సంస్కృతి ఉంటుంది, ఆ సంస్కృతిని పరిరక్షించుకోవాలి, అది మన దేశ జీవధారలో భాగం అది. అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా చోట్ల అసలు మేము ఈ దేశానికి చెందిన వాళ్ళమేనా అని చాలామంది పెద్దలు బాధపడుతుంటే అనిపించింది. జాతీయ అంటే ప్రాంతీయతను విస్మరించకూడదు. తెలంగాణ కూడా ఎందుకు అంత బాధ కలిగింది, చాలాసార్లు తెలంగాణ నాయకులు మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న నేను వర్ధృపడికి సమర్థించాను ఆ మాటలకి. మా ప్రాంతాన్ని మా నేలని అవమానిస్తే ఖచ్చితంగా కోపం రాదా? నాకు కోపం వస్తుంది, నేను ఇక్కడే పుట్టినట్టు నాకు కోపం వస్తుంది. నేను అందుకు నేకీపించాను నాయకులందరితో, ఒక మాట మాట్లాడలేదు, నేను గౌరవించాను. అందుకని ప్రాంతీయతని విస్మరించిన జాతీయవాదం ఉండాలి. మన ప్రాంతం రైటే కానీ ఇది మన భరతమాతని మనం అగౌరవపరచం. మన ప్రాంతాన్ని గౌరవించుకుంటేనే భరతమాతని మనం గౌరవించుకోవాలి. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం, అభివృద్ధి జరగాలి, బలమైన అభివృద్ధి జరగాలి, కానీ అది పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ఉండాలి, కానీ లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ భావితరాలకు ఒక బలమైన
ఆలోచనా సమూహంతో మన ఆలోచనతో పెట్టింది ఇది ఇది ఒక రోజులో జరిగేది కాదు కానీ మేము ఈ సిద్ధాంతాల కట్టుబడి మేము ముందుకు పోతా ఉన్నాం అలాగే రాజకీయాల్లో ప్రతి ఒక్కరు అడిగేది రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా అడుగుతారు రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా కూర్చోబెట్టమను మాట్లాడతాను కూర్చోబెట్టు కూర్చోబెట్టు రాజకీయాల్లో వర్గశత్రువుని నిర్ధారించడం ఎలా చాలా కష్టసాధ్యమైన పని ఇండియన్ ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీలో అర్థం చేసుకోవాలి ఒక వర్గశత్రువుని నిర్ధారించడం అంటే చాలా కష్టసాధ్యమైనది ఇందాక చెప్పినట్టుగా కులాలు మమేకమైపోయి ఈ కులం నా వర్గశత్రువు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక కులం వర్గశత్రువు అని నిర్ధారించడం వల్ల డిక్లేర్ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రెండు కులాలు కొట్టుకుంటే అభివృద్ధి దిగజారిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం అందుకని వర్గశత్రువుని జనసేనకి వర్గశత్రువు ఎవరు ఉండాలి దేని మీద పోరాటం చేయాలంటే జనసేనకి వర్గశత్రువు ఎవ దాష్టికం దౌర్జన్యం పేదరికం అవినీతి మౌలిక వసతులు లేని వీటిని అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే మన వారిని వర్గశత్రువులుగానే ప్రకటించాలి ఆదిలాబాద్ తాండాలో నీళ్లు రాకపోతే దాన్ని ఆపుతుంది ఎవరు నిలబడాలి నల్గొండలో అక్కడ ఫ్లోరైడ్ సమస్య పోవాలంటే ఏం చేయాలి ఏ పాలసీలు అడ్డుకుంటున్నాయి అవి మన వర్గశత్రువులు వ్యక్తులు నేను ఎప్పుడు వర్గశత్రువులుగా అభివర్ణించను ఒకసారి వ్యక్తులు దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చేవి కానీ మనం మాట్లాడి పోరాటాలు చేస్తే దాని సమస్యను పరిష్కరించవచ్చు మనకి రాజకీయాల్లో జనసేన నిర్ణయం జనసేన కానీ ఎవరైనా కానీ ఆలోచించాల్సింది వ్యక్తుల మీద కోపం లేదు ఇక్కడ వైసీపీ ఆంధ్రాలో ఉన్న వైసీపీ నాయకులు నా శత్రువులు కాదు నాకు అలాగే ఇక్కడున్న నాయకులు ఎవరు నా శత్రువులు కాదు నా ప్రత్యర్థులు కూడా కాదు అందరం కలిసి ఈ ప్రాంతానికి ఈ నేలకి ఇది చెయ్యాలని కోరుకుంటాం ఆ చేసే పక్షంలో సవ్యంగా చేస్తున్నారా లేదా అని దాంట్లో ఒడిదుడుకులు ఉంటాయి దాంట్లో మాటలు అటు ఇటు ఉంటాయి తప్ప నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం ఎవరితో ఉండదు వాళ్ళని తిట్టచ్చు తిమ్మచ్చు రకరకాలుగా అనొచ్చు కానీ నేను ఎప్పుడు వాళ్ళ శత్రువులుగా చూడను వాళ్ళు ఎదుర్కొంటాను చాలా బలంగా ఏ మాత్రం భయపడకుండా ఎదుర్కొంటాను ఈ మధ్య ఉపన్యాసాలు చూస్తే చాలామందికి చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే రాజకీయ పార్టీలు పెట్టి అట్టాడుకుని ఉన్నటువంటి బలహీన వర్గాలను బడుగు వర్గాలను ఎస్సీల్ని బీసీల్ని ఎస్టీల్ని మైనార్టీల్ని అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల్ని వారి అభ్యున్నతి కోసం మా పార్టీలు పనిచేస్తాయి మేము అండగా ఉంటాం ఈ వర్గాలకి వీటిని సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావటమే మా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేసినటువంటి పార్టీలని వ్యక్తుల్ని చూసాం ఈ జనసేన పార్టీ మరి తెలుగుదేశంతో కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టున్నాడు అందుకని ఆయన కొత్తగా మైండ్ బ్లాక్ అయిపోయేటువంటి నిర్ణయాలు ప్రకటిస్తున్నాడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కమ్మవారికి అండగా ఉంటుందంట ఇది ఎక్కడన్నా అసలు ప్రపంచంలో వింతల్లో పెద్ద వింత ఇది
అంటే మా కమ్మవాడు చంద్రబాబు నాయుడు పనికి మనం సన్నాసి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయినట్టు ఉన్నాడు. మా రామోజీరావు, మా రాధాకృష్ణ గారు, మా బిఆర్ నాయుడు గారు మా కమ్మారిని ఉద్ధరించడానికి అనేక మంది మేధావులు ఈ రాష్ట్రంలో పుంకాలు పుంకాలుగా పేపర్లలో వార్తల్లో టీవీల్లో ఉద్ధరించడానికి మాకు ప్రముఖులు ఈ రాష్ట్రంలో నలుగురు ఐదుగురు చాలా బలంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ అసమర్థులు, పనికిరానటువంటి వ్యక్తులు, వీళ్ళ వల్ల కాటం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కమ్మవారిని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కోసం ఈ వర్గం కోసం పనిచేస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నారంటే ఇక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారో మరి ఆయనకన్నా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు గంగిరెద్దులాగా ఆయన కొన్ని నేర్పుతాడు ఏదన్నా కూడా గంగిరెద్దులా తలలోపడానికి. ఆ మాటలు మాట్లాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వల్ల, ఆయన పుత్రుడు లోకేష్ వల్ల, ఆ పార్టీని నడుపుతున్నటువంటి రెండు మూడు ఛానళ్ళ అధిపతుల వల్ల కాటం లేదని చెప్పి అర్థమైంది. కాబట్టి దయచేసి జనసేన పార్టీలో టీడీపీని విలీనం చేసేస్తే కమ్మవారికి, తెలుగుదేశం పార్టీని నమ్ముకునున్నటువంటి కొంతమంది వ్యక్తులకి, పవన్ కళ్యాణ్ గారు దయచేసి టీడీపీని జనసేనలో విలీనం చేసేయండి, దరిద్రం వదులుద్ది. కాబట్టి ఈ నమ్మకం లేనటువంటి పుత్రుడిని, దత్తపుత్రుడిని, ఈ నమ్మకం లేనటువంటి అతని మీద అతను నమ్మకం లేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకమైనటువంటి మేలు చేయగలరో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల గురించి మాట్లాడటం కూడా అనవసరం అన్నటువంటిది నా ఉద్దేశం.